Welcome to my online EMAT classes. So before watching this video, I request all of you subscribe this channel, give a like, and if you have any doubts, just comment in the comment section. Definitely I will reply to you your questions. Question number 12, find the equation to the pair of tangents drawn from PX1Y1 to the circle S equal to x square plus y square plus 2zx plus 2fy plus c equal to 0 is S1 square equal to S into S11. One of the very important question is. So, ఇది చేయడానికి మీరు కంపల్సరీగా ఒక చిన్న డయాగ్రామ్ అనేది గీయాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్ అనేది నేను చెప్తాను. ఓకే, సో ఒక సర్కిల్ తీసుకోండి, ఒక చిన్న సర్కిల్ లైక్ దర్ ఇస్ జామెట్రికల్ ఫిగర్స్. మీరు మామూలుగానే గీసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను గీస్తాను. ఒక సర్కిల్ తీసుకోండి ఇలాగా. ఈ సర్కిల్ నేమ్ ఏంటంటే, ఇది సర్కిల్ లాగా లేదు కదా. వన్ సెకండ్, ఓకే, ఇలా ఒక సర్కిల్ తీసుకుందాము. అండ్ దీనికి ఒక టాంజెంట్ అంటున్నారు, ఒక టాంజెంట్ తీసుకుందాం. సరేనా, టాంజెంట్ అనే సర్కిల్లో మనకు ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకోండి, ఒక ఎక్స్టర్నల్ వాల్యూ నుంచి టచ్ అవ్వాలి లైక్ దిస్. ఇది కొద్దిగా ఎక్స్టెన్షన్ లాగా గీయండి, ఇట్లాగా ఇట్లా. ఓకే, అండ్ అగైన్ సేమ్ ఇదే ప్రొసీజర్లో కంపల్సరీ మీరు డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్కి, ఎందుకంటే ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. ఇలా తీసుకోండి. ఓకే, ఈ రెండు ఎక్కడైతే సర్కిల్స్ని టచ్ చేస్తాయో ఆ పాయింట్స్ని హైలైట్ చేయండి ఇలాగా. ఇప్పుడు ఈ రెండింటి గుండా మనం ఒక లైన్ పాస్ చేయాలి. ఓకే, ఈ టూ పాయింట్స్ గుండా ఒక లైన్ పాస్ చేయాలి. దీన్ని ఏమని పిలుస్తారంటే కార్డ్ అని పిలుస్తారు. ఓకే, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ రైట్. ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్ని మెన్షన్ చేద్దాం. వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. మీరు ఈ మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. 10 మినిట్స్ తర్వాత ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇంకా పాయింట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఆ పాయింట్ P ఈక్వల్ టు X1Y1. P ఈక్వల్ టు X1Y1 ఇక్కడ తీసుకోండి. PX1Y1, ఓకే, PX1Y1 పాయింట్ నుంచి టాంజెంట్స్ పెయిర్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నా చూసారా, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే టూ టాంజెంట్స్, ఇదొక టాంజెంట్ ఇదొక టాంజెంట్, ఇలా టూ టాంజెంట్స్ మరి డ్రా చేశారు ఈ సర్కిల్కి. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత ఇవి టచ్ చేస్తాయి కదా, ఆ పాయింట్స్ని ఏమంటారంటే ఈ పాయింట్ని ఏ అనండి, ఈ పాయింట్ని బి అనండి. కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకోండి. ఇది లోకస్లో పాయింట్ Q1 అండి, దీన్ని X2Y2. లోకస్లో పాయింట్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చి ఉంటుంది లోకస్ అనే టాపిక్లో. మనం లాస్ట్లో ఏం చేస్తామంటే లోకస్లో ఆ పాయింట్ని తీసేస్తాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, ఈ X2Y2ని లాస్ట్లో ఏం చేయాలి, మీరు XYగా రాయాలి అంతే, అదే లోకస్. ఓకే, అలా తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఏబి అనేది ఏంటి మనకి, ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్.
chord of contact. Okay. మరి దీని ఈక్వేషన్ ఏంటి, పి దగ్గర నుంచి డ్రా చేసాం కదా, దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎస్ వన్ ఈక్వల్ టు జీరో. దీని పేరు ఏంటి, ఈ లైన్ పేరు, ఈ రెడ్ కలర్ లైన్ పేరు ఎస్ వన్ ఈక్వల్ టు జీరో. ఫైన్. ఇప్పుడు పి దగ్గర నుంచి బికి కానీ పి దగ్గర నుంచి ఏకి కానీ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని పిలుస్తామో అది నోట్ చేయండి. పిఏ ఈక్వల్ టు PA equal to length of tangent. Length of tangent. Formula int maniki root S11. Formula int root S11. And this is also equal to PB. PB aina PA aina meeku same length untund anamata root S11. Ee formula nerchukunte meeku very short answer questions 2 marks ku kuda panikostundi. PA అన్న PB అన్న లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ S11. ఓకే, ఎంతవరకు క్లియర్గానే అర్థమైందా? ఫస్ట్ సర్కిల్ తీసుకుందాము, తర్వాత P పాయింట్ అక్కడే ఇచ్చాడు క్వశ్చన్లోనే, అది రాసాము, డయాగ్రామ్ వేసాము, P దగ్గర నుంచి 2 ట్యాంజెంట్స్ డ్రా చేసాం, ఆ రెండు కూడా సర్కిల్ని ఏబీ దగ్గర టచ్ చేస్తున్నాయి అనుకున్నాం, ఏబీని జాయిన్ చేసాము. ఈ ఏబీని ఏమని పిలుస్తారు, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని పిలుస్తారు. ఈ పిఏని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి క్యూ అని పెట్టాము, ఇది లోకస్లో పాయింట్ క్యూ, అది రాయండి. క్యూ మనం అన్ని రాసాం కానీ ఇది మర్చిపోయాం, పర్లేదు ఎక్కడైనా రాయొచ్చు. క్యూ X2Y2 ఈజే పాయింట్ ఇన్ లోకస్. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యూ నుంచి ట్యాంజెంట్ గీసినట్టే కనబడుతుంది కదా, క్యూఏ అనేది క్యూ నుంచి ట్యాంజెంట్. QA equal to length of tangent, QA అనొచ్చు AQ అనొచ్చు ఎలాగైనా పిలవచ్చు, length of tangent, QA equal to length of tangent from Q to circle equal to, ఇది 2 పాయింట్ కదా, X2Y2 కదా, మీరేమంటారంటే రూట్ S22 అనండి దీన్ని, ఈ లెంత్ని ఏమంటారు, రూట్ S22. ఇక్కడ నోట్ చేస్తున్నాను, మీరు కూడా డయాగ్రామ్లో నోట్ చేయండి. వెరీ ఈజీ, మీరు గనక కొద్దిగా మనసు పెట్టి నేర్చుకుంటే ఈ క్వశ్చన్ వస్తే గనక మ్యాక్సిమం 4 మార్క్స్కైనా ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్కైనా ఇస్తాడు లేదా 7 మార్క్స్కైనా ఇస్తాడు. ఓకే, రూట్ S22, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత, ఫ్రమ్ క్యూ రూట్ S22. ఇంతవరకు అయిపోయిందా? నా ఇప్పుడు ఏబీ లైన్ మరి ఈ పీక్యూని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో రాయాలి ఇక్కడ మనం, అంతే, ఇంకా అయిపోతుంది తీరం. ద లైన్ ఏబీ ఏంటి, ఆ లైన్ పేరు S1 ఈక్వల్ టు జీరో డివైడ్స్ పీక్యూ ఇన్ ద రేషియో ఇన్ ద రేషియో. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే -L11:L22. జనరల్గా అయితే ఏం చేస్తామంటే ఆ రేషియోని ఏమని పిలుస్తాం, PA is to AQ ఈక్వల్ టు -L11:L22. ఇది మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ఫార్ములా, PA is to AQ. PA అంటే ఏంటి మనకి, PA అన్న ఏపీ అన్న ఒకటే, ఇస్టు అంటే మీరు డివైడెడ్ బైలో రాసుకోవాలి, బై ఏక్యూ. -L11 బదులు మీరేం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ రాయాలి, ఇక్కడ ఎస్ రాయండి, S11 డివైడెడ్ బై S22, ఎందుకంటే క్యూ పాయింట్ 2 కాబట్టి S22, పీ పాయింట్ 11 కాబట్టి X1Y1 కాబట్టి S11. కానీ PA అంటే ఏంటి మనకి, ఇక్కడ ఉంది చూడండి, PA అంటే రూట్ S11. ఏక్యూ అంటే ఏంటి, ఏక్యూ అన్న క్యూఏ అన్న ఒకటే అని చెప్పాను కదా, S22. ఈ రెండు రాయండి, ఏం రాయాలి ఇక్కడ, 2 పెట్టబాకండి, 1 పెట్టండి, ఎందుకని 1 ఎందుకని, అది ఆల్రెడీ 1 కాబట్టి. ఈ లైన్ ఈక్వేషన్ చూసారా మీరు, ఈ లైన్ ఈక్వేషన్లోనే 1 ఉంది కాబట్టి, ఈ పీ పాయింట్ పెట్టినప్పుడు S11 వచ్చింది, క్యూ పాయింట్ పెడితేనో S12 వచ్చింది. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశాను, మామూలుగా ఫార్ములా అయితే L22 అని ఉంటుంది. ఓకే, S12 అన్నాయి, PA అంటే ఏం చెప్పుకున్నావు, రూట్ S11,
divided by AQ ante root S22. Root S22 which is equal to minus S11 divided by S12. Okay? Ippudu both sides squaring on both sides cheyandi. Squaring on both sides cheste S11 by S22 equal to squaring chesinappudu em avutundi idi minus kaasta plus ayipoyindi and whole square ayipoyindi. Alage ee S12 kuda square chesamu. ఈ ఎస్ వన్ వన్ ఎస్ వన్ వన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగిలింది? ఇంకొక ఎస్ వన్ వన్ మిగిలింది. రైట్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ వన్ టూ స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చు కదా. ఇది ఇట్లా మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి వన్ ఉంది, ఇది ఇట్లా మల్టిప్లై అయింది. ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకోటి ఉంటుంది ఎస్ వన్ వన్ ఇంటూ ఎస్ టూ టూ. మనకి దేర్ ఫోర్ లోకస్ అని రాయండి. లోకస్ ఏంటి? మనకి టూ తీసేయాలి కదా. లోకస్ ఈస్ టూ తీసేయాలి కాబట్టి ఇదిగో టూ తీసాను చూడండి. ఎస్ వన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ వన్ వన్ ఇంటూ ఎస్ టూ టూ తీసాను అనమాట లోకస్ కాబట్టి. ఇదే మనకి ఆన్సర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఓకే, ముందే చెప్పాను కదా చాలా చిన్న క్వశ్చన్ ఇది, వెరీ ఈజీగా ఉంటుంది, త్వరగా అర్థమవుతుంది, కొంచెం లాజిక్గా ఉంటుంది. ఓకే, and once again I am repeating you, please subscribe this channel and enable bell notification. Thank you very much. Bye bye.